ఢిల్లీలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రెడీగా ఉన్నట్టయితే క్షణాల్లో లెక్క పెట్టచ్చు. ఎందుకో మోడీ గారి ప్రభుత్వం మెజారిటీ ఉన్నప్పటికీ సభలో చర్చకి అంగీకరించట్లేదన్నది నిర్వివాదాంశంగా కనబడుతోంది. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ అసెంబ్లీలో 3 రోజుల నుంచి రోజు గంటల తరబడి ప్రసంగిస్తున్నారు. వారికి నేను చేసేటువంటి ఒక విజ్ఞప్తి ఏంటంటే, కోర్టుకి వెళ్తాం అవసరమైతే అని కూడా మీరు అసెంబ్లీలో ప్రకటించారు. ఆల్రెడీ మేము వేసినటువంటి రిట్లు సుప్రీంకోర్టులో ఉన్నాయి. మొన్న మంగళవారం నాడు లోక్సభలో జరిగింది చూసిన తర్వాత వెంటనే నేను సుప్రీంకోర్టుకి వెళ్ళి ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ అఫిడవిట్ ఫైల్ చేశాను. నేను ఆల్రెడీ వేసినటువంటి రిట్లో ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ ఏమిటో కాదు, 2015లో నేను బుక్ ఏదైతే పబ్లిష్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చానో, మీకు కూడా ప్రెస్కి కూడా అందరికీ ఇచ్చానప్పుడు, ది క్వశ్చన్ ఈజ్ వెదర్ ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ వాజ్ పాస్డ్ ఇన్ లోక్సభ ఆన్ 18/2/2014. అన్ని సాక్ష్యాధారాలతోటి 18/2/2014 నాడు హౌస్లో మెజారిటీ లేదు కాబట్టి తలుపులు మూసి టీవీలు ఆఫ్ చేసి పాస్ అయిందని ప్రకటించారు అన్నది నా ఆరోపణ. దీన్ని మోడీ గారు కూడా సపోర్ట్ చేస్తూ మొన్న సభలో ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి ఆయన అన్నాడు, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో తలుపులు మూసేసి మీరు ఎలా చేశారు, ఎలా పాస్ చేశారని చెప్పి కాంగ్రెస్ని తప్పుబట్టారు. వీరి సహకారం లేకుండా జరగదన్న సంగతి తెలుసుండి ఉద్దేశపూర్వకంగా మోడీ గారు తప్పుబట్టారు. నేను వేసినటువంటి ఈ అడిషనల్ డాక్యుమెంట్కి ఈ కాపీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇచ్చాను, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇచ్చాను. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇది ఆల్రెడీ సర్వ్ చేయడం జరిగింది. చంద్రబాబు గారు మీరు ఎలాగా కోర్టుకు వెళ్తానంటున్నారు తప్ప, కాబట్టి దీంట్లో మీ కౌంటర్ ఫైల్ చేయమని చెప్పండి, నిజాలే ఫైల్ చేయండి. పోలవరం ఇష్యూ రోజు గొడవ చేస్తున్నారు. డాక్టర్ రామచంద్రరావు ఫైల్ చేసినటువంటి రిట్టు హైకోర్టులో ఉంది, దాంట్లో ఎందుకు స్టేట్ గవర్నమెంట్ ఇప్పటివరకు కౌంటర్ ఫైల్ చేయలేదు? కౌంటర్ ఫైల్ చేయండి, నిజమే ఫైల్ చేయండి. రామచంద్రరావు గారు అందులో అడిగినటువంటి ప్రేయర్ ఏంటంటే, ప్రతి రూపాయి కూడా కేంద్రం ఖర్చు పెట్టాలి. ఇదే అడిగాడు ఆయన, కేంద్రాన్ని ఆదేశించండి ప్రతి రూపాయి పోలవరం మీద కేంద్రమే ఖర్చు పెట్టాలి అని. అవును నిజమే అని చెప్పి మీరు అఫిడవిట్ చేయడానికి 6 నెలలు అయింది, కౌంటర్ అఫిడవిట్ ఎందుకు ఫైల్ చేయట్లేదు? దయచేసి ఈ కేసులో సుప్రీంకోర్టులోను, రామచంద్రరావు గారి కేసులో హైదరాబాద్ హైకోర్టులోను మీరు కౌంటర్స్ ఫైల్ చేసినట్టయితే రాష్ట్రానికి మంచి జరుగుతుంది. సంకుచితమైనటువంటి పార్టీ ఫీలింగ్స్ కొంచెం ఆపండి ఫర్ ద టైమ్ బీయింగ్. మిమ్మల్ని నిజమే చెప్పమని అడుగుతున్నాం తప్ప, మేము వేసినటువంటి రిట్లో మా వాదనని సమర్థించమని అడగట్లా. నిజం చెప్పడం అనేది మీ బాధ్యత, బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారు. దయచేసి ఇప్పుడైనా, రాష్ట్రం ఈ పరిస్థితిలోకి వచ్చినప్పుడైనా, రాష్ట్రానికి జీవనాడిగా పిలువబడుతున్నటువంటి పోలవరం విషయంలో నిజాలేంటో మీ కౌంటర్ ద్వారా హైదరాబాద్లోను, ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లుకి సంబంధించి నిజాలేమిటో మీ కౌంటర్ ద్వారా ఇక్కడ సుప్రీంకోర్టులోను ఫైల్ చేయవలసిందిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు తాత్కాలికంగా మీ గొడవలు ఆపుకోండి. ఆయన వల్ల నేను నెగ్గానా, నా వల్ల ఆయన నెగ్గాడా? మొన్న విన్నాను నేను చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, మున్సిపల్ ఎన్నికల్లో నాకు వచ్చిన పర్సంటేజ్ ఎంత, అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన పర్సంటేజ్ ఎంత, బీజేపీతో కలవటం వల్ల 2% తగ్గింది, 15 సీట్లు పోయాయి అని చంద్రబాబు నాయుడు గారు పర్సంటేజ్ లెక్కలు చెప్తున్నారు. తెలియక ఆయన చెప్పట్లా, నేనే బలవంతుడు అనేటువంటి ఒక ఫీలింగ్ ప్రజలకు ఇవ్వటం కోసం చెప్తున్నాడు తప్ప నిజం తెలియక ఆయన చెప్పట్లా. నిజం ఏమిటంటే, అదే సమయంలో జరిగినటువంటి తెలంగాణ మున్సిపల్ లోకల్ బాడీస్ ఎన్నికల్లో
అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది, చాలా స్థానాల్లో తెలుగుదేశం గెలిచింది. మున్సిపల్ లోకల్ బాడీ ఎన్నికలు వేరు, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు వేరు. ఇది ఆయనకు తెలుసు. పార్టీ బలంగా ఉన్న చోట మున్సిపల్ ఎన్నికల్లో రిజల్ట్స్ ఒకలా ఉంటాయి. వైఎస్ఆర్సీపీ కానీ టీఆర్ఎస్ కానీ ఆ సమయానికి గ్రాస్ రూట్ లెవెల్లో బలంగా లేవు, కమిటీలు లేవు. టీడీపీ ఎప్పుడుదో పార్టీ, కాంగ్రెస్ ఎప్పుడుదో పార్టీ. అందుకే కాంగ్రెస్కి అక్కడ మెజార్టీ స్థానాలు వచ్చాయి, టీడీపీకి ఆంధ్రాలో మెజార్టీ స్థానాలు వచ్చాయి. నెక్స్ట్ ఎలక్షన్ ఏమైంది? టీఆర్ఎస్ పవర్లోకి వచ్చింది, అక్కడ కాంగ్రెస్ చతికిల పడింది. ఇక్కడ టీడీపీ పవర్లోకి వచ్చింది బీజేపీ వల్ల, సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ ప్రచారం వల్ల. ఇది అందరికీ తెలుసు, ఆయనకి తెలుసు. అందుకే నాలుగేళ్ళు ఊరుకున్నాడు. ఈవేళ ఒక కొత్త ఆర్గ్యుమెంట్ ఏంటంటే అప్పుడు పర్సంటేజ్ చూసుకోండి, ఇప్పుడు పర్సంటేజ్ చూసుకోండి. బీజేపీతో కలవటం వల్లే మేము ఓడిపోయాం. 2004 ఓడిపోగానే ఇదే మాట చెప్పాడు ఆయన. మళ్ళా 2014 వచ్చేటప్పటికి కలిసి వెళ్ళారు. ఇది ఏరు దాటాక తెప్ప తగల పెట్టడం తరహాలో చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున మీడియా అందరి చేతుల్లోకి వచ్చేసింది. ఆండ్రాయిడ్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతివాడు ఒక అతని చేతిలో ఒక న్యూస్ పేపర్ ఉన్నట్టు, అతని చేతిలో ఒక టీవీ ఛానల్ ఉన్నట్టు. వెంట వెంటనే రకరకాలుగా వాళ్ళకు ఉన్నటువంటి అనాలిసిస్ అంతా కూడా పబ్లిక్లోకి వచ్చేస్తుంది. అందులో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉందంటే అది పేపర్ల సర్క్యులేషన్లు, టీవీ ఛానల్స్ వ్యూవర్షిప్ మించిపోయి సర్క్యులేట్ అయిపోతుంది. మీరు ఏం మాట్లాడినా ఈవేళ మీ తెలుగుదేశం గురించి మాట్లాడుతున్నాను అన్నది పక్కన పెట్టండి. ఈ ఒక్క 9 నెలలు మిగిలింది. ఈ 9 నెలలు రాష్ట్రం గురించి ఆలోచించండి. రాష్ట్రంలో ఏం చేస్తే మంచిదవుతుంది, ఏ రకమైనటువంటి స్టెప్ వేస్తే మంచిదవుతుంది. ఆయన కూడా అమ్మల్ని తిట్టాడు, వీడేమో నాన్నలు తిట్టాడు, ఇవి కాదు ఇష్యూలు. స్టేట్ సర్వనాశనం అయిపోయేటువంటి పరిస్థితి వచ్చిందని మీరే ఒప్పుకుంటున్నారు. ఈ సర్వనాశనం స్థితిలోంచి బయటికి రావడానికి ఏం చేయాలన్నటువంటి ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారు చేయవలసినటువంటి అవసరం వచ్చింది. ఈ అవసరాన్ని ఆయన గుర్తెరిగి ఆ రోజున పార్లమెంట్లో జరిగినటువంటిది, లోక్సభలో జరిగినటువంటిది నేను ఎలాగా లెక్కల ప్రకారమే ఇచ్చాను. నేను ఈ బుక్ కూడా ఇది నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి ఇవ్వగానే మీకు సంబంధించినటువంటి ఆ రోజుల్లో మీ ఇంటెలిజెన్స్లో యోగానంద్ గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన నేను ఎప్పుడు చూడలేదు, నాకు పరిచయం లేదు. ఆయన ఫోన్ చేసి నేను ఢిల్లీలో ఉండగానే ఈ బుక్ ఎక్కడున్నారండి మీరు, కాపీ కావాలి నాకని అడిగారు. అడిగితే ఎక్కడిమ్మంటారంటే ఏపీ భవన్ నుంచి మా మనిషిని పంపుతున్నాను, ఈ బుక్ ఇవ్వండి అని చెప్తే నా దగ్గరికి వస్తే బుక్ ఇచ్చాను. అంటే మీ ఇంటెలిజెన్స్ వాళ్ళ దృష్టికి కూడా బుక్ వచ్చింది. ఈ బుక్లో ఏమి కొత్త విషయాలు లేవు. ఆ రోజున 18వ తారీఖున 20వ తారీఖున రాజ్యసభలో ఏం జరిగిందో అక్కడ కూర్చున్నటువంటి స్టాఫ్ రికార్డు చేస్తారు. ఆ రికార్డ్ చేసినటువంటి ప్రొసీడింగ్స్ అన్నీ కూడా వాళ్ళ లెక్కలే, ఇందులో నా లెక్క లేదు. వాళ్ళు ఏం చెప్పారో అది ఒక్క అక్షరం కూడా తూచా తప్పకుండా ప్రింట్ చేసి చూడండి సార్ ఇది ఎలా పాస్ అయినట్టు, మెజారిటీ ఎక్కడుంది అని ప్రెసిడెంట్ గారి దగ్గరికి తీసుకెళ్లి చూపించాను. ఇది పాస్ అయినట్టు ప్రకటిస్తున్నారు చూడండి. ఇందులో మెజారిటీ 353 మంది సంతకాలు పెట్టి సభలో ఉన్నారు. వీళ్ళు కాకుండా 40 మంది మంత్రులు ఉన్నారు, మంత్రులు సంతకాలు పెట్టరు. 177 మంది సంతకాలు పెట్టని వాళ్ళు. ఆ డాక్యుమెంట్లన్నీ కూడా తీసుకున్నాను. ఆ రోజున సభలో ఉన్నటువంటి వాళ్ళు ఏఐడిఎంకే వాళ్ళు, శరద్ యాదవ్ గారి పార్టీ వాళ్ళు వాకౌట్ చేశారు. వాళ్ళని తీసేస్తే మిగతా సభ్యులు ఎంతమంది ఉన్నారు, ఆ సభ్యుల్లో సగం మంది అన్నా లేకపోతే బిల్లు ఎలా పాస్ అవుతుంది అన్నటువంటి అంశం మీద నేను ఎంత మొరబెట్టుకున్నా సరే అయిపోయిందిలేండి అయిపోయిందిలేండి అన్నారు. ఈవేళ ఏమైంది, ఏమైపోయింది? ఈవేళ మళ్ళీ మొదలుకొచ్చింది. 4 ఏళ్ళు అయిన తర్వాత మీ స్నేహం చెడిపోగానే ఈవేళ మళ్ళీ మొదల్లోకి తీసుకొచ్చారు. ఏమిచ్చారండి మీరు అని అడిగే పరిస్థితిలోకి వచ్చారు. 4 ఏళ్ల నుంచి చెప్తూనే ఉన్నాం, అయ్యా మీరు శ్వేతపత్రం ప్రకటించండి, ప్రజలతోటి పంచుకోండి, పబ్లిక్ తోటి మీరు ఏ రోజునైతే షేర్ చేసుకుంటారో ఆ రోజు పబ్లిక్ మీకు కష్టం వచ్చినప్పుడు మీతో వస్తారు ప్లీజ్ అని చెప్పి ఆయన ఎంత రిక్వెస్ట్ చేసినా, రిక్వెస్ చేసిన నాలాంటి వాడు ఎవడైనా ఉంటే అతని మీద ఆగ్రహించడం, ఆగ్రహించి బూతులు తిట్టడం, నువ్వు అసలు అన్నం తింటున్నావా అని అడగటం, నీకేం తెలుసు అని అడగటం, ఇవే చేశారు తప్ప అడిగిన వాటికి ఏనాడు సమాధానం చెప్పలా. ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మ్యానిపులేషన్లో ఎక్స్పర్ట్ అనేటువంటి పేరుంది దేశం మొత్తం మీద. అలాగే ఆయన మీదకి వస్తే
ఎంతటి లెవెల్కైనా వెళ్ళి ప్రతీకారం సాధించడానికి ఆయన వెనకాడ్డన్న సంగతి కూడా ఎన్టీ రామారావు గారి ఇష్యూలో చూసాం మనం. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఈ స్టేట్ విషయంలో కూడా మీ సొంత విషయంగా భావించి స్టేట్ని కాపాడటం కోసం మీరు వెంటనే రంగంలోకి దిగండి. ఈ రెండు కోర్టుల్లోనూ మీ దగ్గర దాదాపుగా 1000 మంది అడ్వకేట్స్ ఉంటారు గవర్నమెంట్ జీతాలు తీసుకుంటూ. దీన్ని కౌంటర్ ఫైల్ చేయాలంటే 24 గంటలు పట్టదు, పెద్ద ఎక్కువ కూడా చేయక్కర్లా. ఎస్, ఇదంతా కరెక్టు. దీంతో మేము ఏకీభవిస్తున్నాం. రామచంద్రరావు చెప్పింది పోలవరంలో 100% కరెక్టు. అంతే, నిజం కూడా అదే. తప్పులో ఉంటే తప్పుందని చెప్పండి. వెంటనే మీరు ఉద్యుక్తులై ఈ రెండింటి విషయాల్లోనూ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తారని, లీగల్గా కూడా ఎప్పుడైతే గవర్నమెంట్ దాఖలు చేసిందో, నేనైతే 4 ఏళ్ళ నుంచి కోర్టు చుట్టూ తిరుగుతున్నాను, కానీ ఎప్పుడైతే గవర్నమెంట్ దాఖలు చేసిందో దాని ఇంటెన్సిటీ పెరుగుతుంది. దాంట్లో మీరు హైర్ చేసేటువంటి అడ్వకేట్లు చాలా టాప్ 10లో ఉన్న వాళ్ళు వస్తారు గవర్నమెంట్ తరఫున. డెఫినెట్గా ఒక లాజికల్ ఎండ్ వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను. మీకు ఆ రోజున ప్రధానమంత్రి గారే హౌస్లో చెప్పాడు కదా బిల్లు ఏంటంటే తలుపులు మూసి ఎలా పాస్ చేస్తారని. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికి అభ్యంతరం ఏంటి? ఆ రోజున ఎంతమంది సభ్యులు లోపల ఉన్నారో అందులో 50% అయితేనే బిల్లు పాస్ అయినట్టు, 50% లేకపోయినా బిల్లు పాస్ అయిపోయిందని బీజేపీ వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు? ఆ రోజు ప్రతిపక్షం ఉన్న వాళ్ళు సభని కాపాడవలసిన బాధ్యత ప్రతిపక్షం మీద ఉంటుంది. ఇదే బీజేపీ వాళ్ళు ఆ రోజున ఒప్పుకున్నారు. వీళ్ళ వల్లే ఇదంతా కూడా రికార్డ్ అయింది. టెలికాస్ట్ ఆఫ్ చేశారన్న సంగతి మాకు తెలియనే తెలియదండి సుష్మా స్వరాజ్ గారు, కానీ వాళ్ళ సభ్యులు లేచి గట్టిగా కేకలేశాడు టెలికాస్ట్ వెంటనే స్టార్ట్ చేయండి ఎందుకు ఆపేశారని, అది కూడా రికార్డ్ అయింది. డివిజన్ లేకుండా అసలు ప్రజాస్వామ్యమే లేదు. ఎంతమంది అనుకూలం ఎంతమంది ప్రతికూలం అని లెక్క పెట్టకపోతే అసలు డెమోక్రసీ ఏంటి? లెక్క పెట్టండి మొర్రో అని అడుగుతుంటే లెక్క పెట్టకుండా పాస్ అయిపోయిందన్నారు. ఇంత పెద్ద పెద్ద ల్యాప్సెస్, అసలు మన కాన్స్టిట్యూషన్ని కానీ మన డెమోక్రటిక్ సిస్టమ్ని కానీ తలదించుకునే లాంటి ల్యాప్సెస్ ఆ రోజున బీజేపీ వాళ్ళు చూస్తూ దాన్ని కొనసాగనిచ్చారు. ఈవేళ మీరు అధికారంలోకి వచ్చారు, ఏం చేస్తున్నారు? మీరు కూడా ఆవేళ అన్యాయం జరిగిపోయిందండి. మీరు ఆ అన్యాయంలో ప్రధాన భాగస్వాములు. కాంగ్రెస్ రూలింగ్లో ఉంది, బిల్లు పెట్టడం వరకే కాంగ్రెస్. అది పాస్ అయిందా లేదా అని చూడవలసింది ప్రతిపక్షం. ప్రతిపక్షం పాస్ అయిపోయింది అన్నారు. ఈవేళ వాళ్ళకి ఏం సంబంధం లేనట్టు మాట్లాడతారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి బీజేపీకి చెడింది కాబట్టి ఈవేళైనా చంద్రబాబు నాయుడు నిజం చెప్పాలి. కలిసి ఉన్నంతకాలం ఆయన ఏ రోజు చెప్పరా? నేను అనేక సార్లు అడిగాను, దేనికి ఇదే పోలవరం విషయంలో మనకు రావాల్సిన డబ్బులు వస్తున్నాయని అడిగితే కోపం వచ్చింది, పాడు చేయడానికి ట్రై చేస్తున్నారని. పోలవరం డబ్బంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకోవాలంటే కోపం వచ్చేసింది. రామచంద్రరావు వచ్చి ఏదో అందులో రక్తం పోసేస్తున్నాడు యజ్ఞం చేస్తుంటేనే. ఈవేళ వాళ్లే చెప్తున్నారు మాకు చాలా మోసం అయిపోయింది, ద్రోహం అయిపోయిందని. నేను కోరేది నిజం చెప్పండి. ఈ రెండు కోర్టుల్లో కూడా నిజం ఒక అఫిడవిట్ రూపంలో కౌంటర్ దాఖలు చేయండి. ఖచ్చితంగా రాష్ట్రానికి మంచి జరుగుతుంది. మిమ్మల్ని ఫైల్ చేయమంటలే, గవర్నమెంట్ వెళ్ళి కేంద్రానికి వ్యతిరేకంగా ఫైల్ చేయొచ్చు, చేస్తానని కూడా ఆయన అన్నాడు. అది తర్వాత చూసుకుందరు కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కేసుల్లో మీరు ఏదైతే నిజం నమ్మారో అది కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయమని కోరుతున్నాను. అయ్యా, జరిగిపోయింది, మర్డర్ అయిపోయింది, అదొక రియాలిటీ, చచ్చిపోయాడు, ఇంకెందుకండి కేసు? ఇక ముందన్నా ఇలాంటి మర్డర్లు జరగకుండా ఆపుకోవడానికి కేసులు పెడతారు, కేసుల్లో శిక్షిస్తారు. శిక్ష ఎవడి మీద కేసు పెట్టారో వాడు కూడా చచ్చిపోయాడు అనుకోండి, అప్పుడు కేసు ఎత్తేస్తారు, ఎక్యూజ్డ్ కూడా చచ్చిపోయాడని. ఇక్కడ అందరం బతికే ఉన్నాం, కనీసం ఈ రకంగా మళ్ళీ ఏది చేయాలో అది కాన్స్టిట్యూషనలైజ్ చేసి, ఏవి ఆ రోజున బిల్లులో పెట్టినవి బిల్లులో, ఆ బిల్లును వ్యతిరేకిస్తూనే కదా కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయింది. ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ 2% పడిపోయిందంటే ఆ బిల్లును వ్యతిరేకించే కదా. ఈవేళ ఏంటి ఉద్యమం? ఆ బిల్లులో చెప్పింది ఇవ్వండి బాబు అని.
కర్మ ఎలా ఏ లెవెల్కి వచ్చిందంటే, ఆవేళ కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే ఇస్తామని చెప్తే చే అన్నామో మనంతా, ఈవేళ కనీసం అదైనా ఇవ్వండి దేహి అని నాలుగేళ్ళు అడుక్కుని అవమానాలు పాలే ఈ రోజున తిరగబడితే ఎంత లోకు అయిపోతామండి కంట్రీ వైజ్ గాను. ఒక్కరోజు ఈ నాలుగేళ్లలో 18 ఫిబ్రవరి 2014 నాడు హౌస్లో జరిగిన దాని మీద చర్చ పెట్టారా వీళ్ళు? నేను ప్రతి సెషన్కి వచ్చి అడుగుతుంటాను, టీడీపీ వాళ్ళని అడిగాను, వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడిగాను, ఈ బుక్ అందరికీ పంపించాను, ఇది కాకుండా తెలుగులో బుక్ రాశాను, ఈ బుక్ అందరికీ పంపించాను, కనీసం చర్చ పెట్టండి అయ్యా. ఆ చర్చ ఇప్పుడు అయిపోతే ఎవడని కేర్ చేస్తాడు అని మీరు అన్నట్టే అన్నారు. కానీ ఇందిరాగాంధీ మీద 71లో ఇందిరాగాంధీ అధికార దుర్వినియోగం చేసిందని 78లో ఆవిడని లోక్సభలోనే శిక్షించారు. కోర్టుకు వెళ్ళటం ఇవేం లేవు, లోక్సభే డైరెక్ట్గా లోక్సభ నుంచి పోలీసులు వచ్చి అక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లి తీఆర్ జైల్లో పెట్టారు, శిక్షే. పోయిన పార్లమెంట్లో జరిగింది, ఈ పార్లమెంట్లో ఎలా చర్చకు వస్తుందండి అంటే చర్చకి రావటం కాదు, శిక్షించి అక్కడి నుంచే మాజీ ప్రధాని పంపించేశారు జైలుకి. ఒక్కసారి పెట్టండి బాబు, అసలు డిబేట్ అన్నా జరగనివ్వండి. ఆ రోజు ఏం జరిగిందో నా దగ్గర ఉన్నాయి, నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద తెప్పించాను. ఎందుకు ఆగిపోయాయా టీవీ ఛానల్స్ అంటే సరిగ్గా 2 గంటల 59 నిమిషాలకి ఏదో చిన్న తేడా వచ్చి ఉన్న కెమెరాలన్నీ టక్కన ఆగిపోయాట, 4:28 నిమిషాలకి టక్కన స్టార్ట్ అయ్యాట. అంత డైరెక్ట్గా వచ్చింది మనకి రిప్లై. ఈ పరిస్థితుల్లో అవన్నీ వాడచ్చు, అసలు చర్చకే ఎవరు ఇష్టపడలేదు. ఈవేళ చర్చ చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే కోర్టులోనూ చర్చ స్టార్ట్ అవుతుంది. నో కాన్ఫిడెన్స్ మోషన్ మీద వస్తున్నాను 2వ తారీఖు అంటున్నాడు ఆయన, వెళ్ళి స్పీకర్ దగ్గర చెప్పండి. ఆ రోజున ఎలాగైతే మీరు వెళ్ళలో 100 మంది ఉన్నా లెక్కెట్టారో, స్పీకర్ అంటే ఈవిడే కాదు ఆ చైర్ అది, వెళ్ళలో 100 మంది ఉంటే 1, 2, 3, 4 ఆవిడ లెక్కెట్టి పాస్ బిల్లు పాస్ అని 2 సార్లు లెక్కెట్టింది. ఎలా లెక్కెట్టారు మీరు? ఈవేళ బోర్డు కట్టుకుని 1, 2, 3 అని పట్టుకుని నిలబడినా లెక్క పెట్టలేకపోతున్నారే, అంటే మీకు ఇష్టమైతే లెక్కెడతారు, ఇష్టం లేకపోతే లెక్కెట్టరు అనమాట. ఒక రూల్ లేకుండా మీ ఇష్టాయిష్టాల ప్రకారం జరపాలనుకుంటే అసలు లోక్సభకి రాజ్యసభకి రిలవెన్సీ ఉందండి ఈ సభలు ఎందుకు? గవర్నమెంట్ ఏం తలుచుకుంటే అది చేసేటప్పుడు ఇదో పెద్ద డ్రామా ఎందుకు? స్పీకర్ అని ఎత్తులో కూర్చోబెట్టడం, ఆ ఎత్తులో కూర్చోబెట్టిన వాళ్ళు ఏం చెప్పినా అందరూ ఒబీడియంట్గా ఫాలో అవ్వాలి, ఇవేం జరగట్లేదు. ఎందుకంటే అధ్యక్ష స్థానాల్లో కూర్చున్న వాళ్ళే పార్టీ మనుషులుగా వ్యవహరిస్తున్నారు. లోక్సభలో పార్టీ ఫిరాయించిన వాళ్ళందరూ దర్జాగా వచ్చి కూర్చుంటున్నారు, రాజ్యసభలో పార్టీ ఫిరాయించిన వాళ్ళని వెంటనే తీసి బయటికి పంపించేశారు. ఎందుకంటే రాజ్యసభలో పార్టీ ఫిరాయించిన వాళ్ళు ప్రతిపక్ష సభ్యులు, లోక్సభలో వచ్చిన వాళ్ళు మనకు కావాల్సిన సభ్యులు. అసలు దీనికి మొత్తం దీని మీద చర్చ జరగాలంటే ఇదే సమయం, ఇదే సమయం. ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్లోనే ఇవన్నీ బయటకు వస్తాయి. ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ని చర్చకి అంగీకరింపజేయటం అనేది చంద్రబాబు నాయుడు గారు రేపు వచ్చి 2వ తారీఖున చేయాలి. మోడీ గారు గవర్నమెంట్ పడక్కర్లేదు, అన్ని పార్టీలు మాట్లాడేటువంటి అవకాశం వస్తుంది ఎక్స్పోజ్ చేయడానికే. ఇప్పటివరకు నాకు తెలిసి అవిశ్వాస తీర్మానంలో పడిపోయిన ప్రభుత్వాలు ఏం లేవు, విశ్వాస తీర్మానంలో పడిపోయే కానీ అవిశ్వాస తీర్మానంలో పడిపోయిన ప్రభుత్వాలు ఏం లేవు. ఈ ప్రభుత్వానికి ఎలాగ 300 దాటి ఉన్నాయి.